నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓ రేంజ్లో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు ఎవరిని మీరు ప్యాకేజ్ స్టార్ అంటారు ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన సంపాదనపై పూర్తి వివరాలు వెల్లడించారు ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై స్పందించిన పవన్ ఎనిమిదేళ్లలో ఆరు సినిమాల ద్వారా నూట ఇరవై కోట్లు సంపాదించానని చెప్పారు తన పిల్లల దాచుకున్న డబ్బుతో పార్టీ కార్యాలయం నిర్మించానని అన్నారు తన పార్టీకి సంబంధించిన ప్రతి పైసాకు లెక్కుందని చెప్పారు తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి సమస్య అని ప్రశ్నించారు మీకు నచ్చితే మీ భార్యలకు విడాకులిచ్చి ఐదు కోట్లు భరణమిచ్చి పెళ్లి చేసుకోండన్నారు తాను లండన్లో చదవలేదని వీధి స్కూల్లో చదివానని చెప్పారు ఇంతకాలం సంస్కారం అడ్డొచ్చి మాట్లాడలేదన్నారు సన్నాసుల్లారా అంటూ వైసీపీ నేతలపై పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏరా వైసీపీ గూండాల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్యాకేజీ స్టార్ అని విమర్శించే వారందరినీ నా చెప్పుతో కొడతాను అంటూ చెప్పు చూపించారు తప్పుడు ఆరోపణలు చేసే వారందరినీ చెప్పుతో కొడతానని అన్నారు నించోబెట్టి తోలు తీస్తానని అన్నారు బూతులు తిట్టే నేతలందరికీ ఇదే నా వార్నింగ్ అంటూ హెచ్చరించారు ఒక పెళ్లి చేసుకుని ముప్పై మంది స్టెఫినీలతో తిరిగే మీరా నా గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు నేను వాహనం కొంటే ఎవరిచ్చారని అంటారు ఇప్పటివరకు పవన్ మంచితనం సహనం మాత్రమే మీరు చూశారు అంటూ మండిపడ్డారు నాకు రాజకీయం తెలీదనుకుంటున్నారా ఈ రోజు నుంచే యుద్ధం మొదలు పెడుతున్నానని అన్నారు రాడ్లా రాళ్లా ఏదైనా రెడీ అని అన్నారు నేటి నుంచి తాను యుద్ధం మొదలు పెడతానన్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలంతా దుర్మార్గులన్నీ తాను అనడం లేదని బాలినేని చెప్పినది ఎంతో చక్కగా అర్థం చేసుకున్నారని కేసులు ఉపసంహరించుకున్నారని అలాంటి నేతలకు దండం పెడతానని అన్నారు కానీ వైసీపీలో అవినీతి సమూహం ఎక్కువని చెప్పారు అన్ని కులాలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు ఇకపై కులాన్ని కించపరిచే వారికి నాలుక కోస్తా అన్నారు అసలు మీలో ఎవరికైనా నాది ఆంధ్ర అనే భావన ఉందా అంటూ ప్రశ్నించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోతుంటే ఏమీ మాట్లాడిని మీరు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు అసలు ఉత్తరాంధ్ర గురించి మీకేం తెలుసని అన్నారు తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని కానీ మీరు నా వెనక నిలబడతారా అని ప్రశ్నించారు తాను సీఎం అవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేయడం లేదని చెప్పారు కానీ దేవుడి వల్ల సీఎం అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్ బీజేపీతో వెళ్తున్నానని అందరూ విమర్శిస్తున్నారని కానీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారిని రాష్ట్రం మేలు కోసం అడగడం తప్ప మనకు వేరే మార్గం లేదని అన్నారు బీజేపీతో పొత్తు కుదిరిన బలంగా పనిచేయలేకపోయాం అది రాష్ట్ర నేతలకు తనకు తెలుసని చెప్పారు రోడ్ మ్యాప్ అడగడం పైన కూడా కొందరు తన్ను తప్పుపట్టారని వారి తెట్లను తాను ఆశీర్వాదంగా తీసుకుంటున్నానని చెప్పారు ప్రధానమంత్రి అన్న బీజేపీ అన్నా గౌరవం ఉందని అలా అని ఆ పార్టీకి ఊడిగించేయనని పవన్ స్పష్టం చేశారు